ఉల్లి ధరలు రైతుల కడుపు మండిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పడిపోయిన ధరలు ఆందోళనలకి దారితీస్తున్నాయి. కేజీ ఉల్లికి రూపాయి రాక ఇటీవల ఇద్దరు రైతులు ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కో మనీ ఆర్డర్ చేసి తమ అసంతృప్తి చాటారు. ఉత్తరాదిలోనే కాదు, మన వద్ద కూడా ఇదే పరిస్థితి. రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్గా చెప్పుకునే కర్నూలులో కేజీ ఉల్లి 2 రూపాయలు కూడా పలకడం లేదు. ఆరుగాలం కష్టం చేసి పంటని తీసుకువస్తే కొనే నాథుడే లేడని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కనీసం తీత రవాణా ఖర్చులకి రాని ధరలతో బతికేదేలా చెప్పండంటూ నేతలని నిలదీస్తున్నారు. 2 నెలలుగా కనీస ధర లేక రోజుల తరబడి మార్కెట్లు అగచాట్లు పడుతుంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల పాటు కష్టపడి ఉల్లిని పండించి నానా అవస్థలు పడి కర్నూలు మార్కెట్కి సరుకు తీసుకొచ్చిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. వారం రోజులకి కూడా తెచ్చిన పాయలు అమ్ముడు పోవడం లేదు. గత 2 నెలలుగా రైతులు ఇవే ఇబ్బందులు పడుతున్నారు. గోరు చుట్టుపై రోకటిపోటులా రోజురోజుకు తగ్గడమేగాని పెరగడమంటూ లేని ధరలతో ప్రతి రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. పెట్టిన పెట్టుబడి చేతికందక అప్పుల పాలవుతున్నాడు. రేటు లేని దానికి అంత గొర్రెలకి ఇచ్చేసినాము. ఇంకా ఏదో ఒక కొన్ని ఇంత అంత గొప్ప ఉంటే ఒక 100-150 బ్యాగులు ఇక్కడ వేసుకొచ్చాం. ఏమి లేదు, మద్దతు ధర లేదు, ఏమి లేదు. కనీసం ఒక 1200 అని పోతే మాకు గిట్టుబాటు అవుతుంది. ఇంకా మాదంతా ఇంకా ఏమంటే ఇంకా ఆత్మహత్యలకే మాకు ఇంకా ప్రాణం రక్షణ ఏం లేదు. 2 లక్షల రూపాయలు అప్పు అయింది. అప్పు ఇది ఒక అమ్మారు అప్పు. ఏముంది, ఏం మా బతుకులు ఏం లేదు. ఎట్లా రైతు ఎట్లా బాగుపడాలి. నూనె మందులు అన్నిటికి పెంచడమే. అట్లా మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దాని మద్దతు ధర అన్న గవర్నమెంట్ అని మద్దతు ధర ఇస్తే బాగుండేది. అది లేదు, ఇది లేదు, వంగాలు ఎట్టాపన్నా పాడైపోయిన రైతులు 800 అంటున్నారు, 820, 830 అంటున్నారు. మాది ఎంత 100-150 ఒకటి ఎక్కవు. వాళ్ళు ఏదో ఒకటి 4-5 పద్ధతులు ఉన్నాడు కొంటారు, మీతో ఏడగొంటారు. రేటు 100 కాడ నుంచి 150, 200, 300, 400 వరకు అంటున్నారు. వాళ్ళు ఏమి 1000 రూపాయలు అంటారు, 1000 రూపాయలు యావో సార్, హైయెస్ట్ 50 పెడతారు. అట్లా పోతుంది అనమాట. మేము 2 ఎకరాలు 3 ఎకరాలు నాటుకుంటే అంత ఎకరానికి వచ్చేసి 45,000, 40,000 దాకా పెట్టుబడి అవుతుంది. దానికి వచ్చేది 15,000, 10,000, 12,000 కన్నా ఎక్కువ రాకుండా. 3 ఎకరాలు వేసుకున్నారు, 1,00,000 రూపాయలు అప్పు చేసుకున్నారు, 1,20,000 అప్పు చేసుకున్నట్టే. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. అట్లా అనమాట, ఈ వేసుకొచ్చినాక ఈ సరుకుని ఎవరు పలకరేయడంలే. ఇవి వచ్చి కూడా 3-4 రోజులు అవుతుంది అమ్మడవడంలే. ఏమి ఇట్లా అంటే ఇంక ఉండేదంట పరిస్థితి ఇట్లేదు అంటున్నారు. మాకు సీఎం అన్న ఆయనన్నా కనికరించి మాకు ఏమైనా మద్దతు ధర కల్పిస్తే మాకు ఆశ ఉంటుందని సార్. ప్రస్తుతం కర్నూలు మార్కెట్కు సరాసరిన 3,000 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. ధరలు తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. క్వింటా కనిష్టంగా 200, గరిష్టంగా 700 పలుకుతోంది. సగటున 300-400కి మించి ఏ రైతుకు ధర దక్కడం లేదు. కొందరికి క్వింటా 200 రావడం కూడా గగనమవుతోంది. రేయింబవళ్లు చెమటోడ్చి పంట పండించి మార్కెట్కి వస్తే ఇక్కడి ధరలు కూలీల వాళ్లకి కూడా సరిపోవడం లేదని కర్షకులు చింతిస్తున్నారు. రవాణా ఖర్చులు మీద పడుతున్నాయని బోరుమంటున్నారు. ఉల్లిగడ్డల పరిస్థితి అసలు కూలీలు కూడా గిట్టడం లేదు సార్. వేసుకొచ్చుకొని ఇంకా ప్యాకెట్కి షేడ్లకు పోసి 60 రూపాయలు అవుతుంది, వేసుకోవడానికి 30 రూపాయలు అవుతుంది. ఇక్కడ చూస్తే 250, 300, 350 అసలు కూలే గిట్టదు సార్. అంటే వేసుకొచ్చిన కాడికే మొత్తం 1,00,000 రూపాయలు నష్టాలు. చాలా ఇబ్బంది సార్. అసలు కనీసం 1,000 రూపాయలు ఉంటే కూలీలకి ఏదన్నా ఇంత పెట్టిన కాడికే సరిపోతుంది. అది కూడా ఉల్లిగడ్డ అప్పే సార్. అంగట్లా ఒడ్డుకి ఆడైతే సార్, ఈడికి తెచ్చిన కాడికి తిన్న కాడికి ఈడికే, ఈ రోజు కోసిన కాడికి, ఈ రోజు ట్రాక్టర్ వాడిగా ఈడ వేసుకొచ్చిన కూలి, ఇది కమిషన్ అన్ని పోను 1 రూపాయి చేతికి లేదు. వేసిన వల్ల ఉత్తర నాటు కూలి 50,000 అయింది. ఈ రోజుకి వారం వెళ్ళిపోయి మార్కెట్ దినాం 50 మూట. అసలు ఎన్ని మాటలు 5 మాటలు అమ్మపోతే కూడా ఒక్కసారి కూడా రేట్లే. ఇక్కడ ఉల్లిపాయ అసలు 200-300 కింటామంటున్నారు. అది మరి ఆటల బాడిగలు చూస్తే 1,000 ఆ మాలి కూలి చూస్తే దింపితే 3 రూపాయలు ప్యాకెట్. మాకేంది మిలిగింది, పెట్టుబడి ఎకరాకు వచ్చేసి 1,000 వస్తుంది, అమ్మితే 15,000, 20,000 వస్తుంది. కనీసం 1,000 రూపాయలన్నా ఉంటే ఒక రైతుకి, 1,000 రూపాయలు ఉంటే కూడా ఆడ పంట రావాలి కదా రేటు. నిల్లు వర్షాలు లేవు, మళ్ళీ రైతు ఎంత బాగుపడతాడు. మినిమం 1,500 ఉంటే పంటలు లేకుండా సరిపోతుంది. ఆడ 30 రూపాయలు ప్యాకెట్ అడిగేవాళ్ళు కాదు, ఆడ తెచ్చేసింది అవి 30 రూపాయలు ప్యాకెట్, 30 రూపాయలకు బాడిగ 8 రూపాయలు కారి సంచి, 60 కేజీలు ఉంటుంది, 55 అని ఉంటుంది తుక్కుమేసుకుంటే కూడా 55 సావలేదు, 30 ప్యాకెట్. ఏం చేస్తావు తెచ్చుకొని, ఎవరికి సుఖమడా చెప్పుడు, ఎవరికి సుఖం లేదు. తల్లి పిల్ల మందని తాగాల, బయరడన బడి సాగాల, అప్పనిచ్చినాడు అట్లుంటారు. వచ్చిన పంటకు అడిగేవాళ్ళు రేట్ లేదు, ఏం చేస్తాం చెప్పుడు. గత ఖరీఫ్ సీజన్లో 28,000 హెక్టార్లలో ఉల్లిని సాగు చేశారు. ధరలు లేక చాలా మంది రైతులు పొలాల్లోనే పంటను వదిలేశారు. భవిష్యత్తులో పెరుగుతుందని కొందరు నిల్వ చేశారు. అయితే ఎంత నిరీక్షించినా ధరలు పెరగకపోవడంతో చేసేదేం లేక మార్కెట్కి తీసుకువస్తున్నారు. కాగా సరుకు నాణ్యత లేదని, గడ్డల పరిమాణం తక్కువగా ఉందని వ్యాపారులు అతి తక్కువ ధరకి కొనుగోలు చేస్తున్నారు.
కేజీ పాయలు 3 రూపాయలకి పోతుంటే తాము తమ కుటుంబం ఎలా బతకాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2 నెలలుగా కనీస ధరలేక నష్టపోతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్యాకెట్ పోయినకి 5 రూపాయలు కూలి, ఈడ మా అమ్మాలి కూలి, అంతా ఏం గిట్టుబాటు ధర అవుతుంది మాకు. ఇబ్బంది అవుతుంది, అంతా 400-300 వస్తుంది. గిట్టుబాటు ఆడికి వెళ్తుంది సార్, గిట్టుబాటు యానో కుప్ప పెడతారు రేటు, ఇంకా అన్ని సరఫరా సార్. నిన్న వచ్చేసాం సార్, ఏయో 1500 అమ్మితే కూడా గిట్టుబాటు అవుతుంది. ఏం పోయి రైతులకు ఇబ్బంది అయిపోయింది. చార్జీలు రావు, మంచి చార్జీలు అవి ఇబ్బంది అయిపోయింది. మందులేమి, మాకులేమి, నీళ్ళ మందులేమి, కొట్టనీకి 2000 అవుతుంది తల కొట్టనీకి. చాలా ఘోరంగా ఉంది సార్ రైతుల పరిస్థితి అయితే, అస్సలు దారుణంగా పడిపోయింది రేటు. చేనులలో గుట్టలు గుట్టలు పడేసినాం. ఒక మనిషి నుంచి కూడా అంటే 1400, ఒక కూలి మనిషి రాలంటే 200. ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలేదు. అసలు ఛార్జీలు రాక ఊక పడేసిపోతున్నాడు సార్ రైతులు. వాళ్ళ భోజనాలు కూడా వెళ్ళడం లేదు. ఆ అంగడి కమిషన్ ఏజెంట్ కూడా తేకాకండి, మాకు అసలు అవసరం లేదు అంటున్నారు. ఎక్కడ తీసుకోవాలి సార్? 4 నెలల నుంచి పండించి చేసి ఎక్కడ తీసుకోవాలా? చాలా ఘోరంగా ఉంది సార్. రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేడు సార్. అసలు ఎకరాకి 50,000 పెట్టినాం సార్ పెట్టుబడి. అసలు 10 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు సార్. తెచ్చి 3 రోజులు అయింది, ఎవరు అడిగే దిక్కు లేదు. అసలు మినిమం 2000 క్వింటాల్ అయితే రైతుకు కొద్దిగా మిగులుతుంది సార్. 1000 రూపాయల పైన కూడా మిగలదు సార్. అసలు 200 నుంచి 500 వరకు పోతుంది. ఎట్లా ఖరీఫ్ పంటకే కనీస ధర దక్కని నేపథ్యంలో రేపు రబీ పంట చేతికి వచ్చాక ధరలు ఇంకెలా ఉంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలనే పడగొట్టిన చరిత్ర కలిగిన ఉల్లి సంక్షోభంలోకి జారకముందే అధికారులు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందే.